వెలగొండ ప్రాజెక్టును అధికారిక ప్రాజెక్టుగా కేంద్రం గెజెట్లో చేర్చాలని కోరుతూ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు ప్రకాశం జిల్లా టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతాంగం, ప్రజానీకం లేఖ రాసింది. సాగు త్రాగునీటి అవసరాల కోసం ప్రకాశం జిల్లా ప్రజానీకం, రైతాంగం ఏళ్ల తరబడి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఇటీవల కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసిన గెజెట్లో వెలగొండ ప్రాజెక్టుని అనుమతులు లేని ప్రాజెక్టులుగా చూపించారన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత నిర్మాణ దశల్లో ఉన్న పూర్తయిన 5 ప్రాజెక్టులను మాత్రమే విభజన చట్టంలో ఉన్నట్లు ఈ గెజెట్లో పేర్కొన్నారని, ఇది విభజన చట్టానికి పూర్తి విరుద్ధమని పేర్కొన్నారు. విభజన చట్టంలోని 11వ షెడ్యూల్ సెక్షన్ 85 ఏలో హాద్రివ, తెలుగుగంగ, గాలేరు, నగరి, వెలుగొండ, కల్వకుర్తి, నెట్టెంపార్లను పేర్కొన్నారు. జాబితా నుంచి వెలుగొండను తొలగించి అనుమతి లేని ప్రాజెక్టుగా అన్ప్రూఫ్ విభాగంలో చూపించడం అన్యాయమన్నారు. దేశంలోని అత్యల్ప వర్షపాతం నమోదవుతున్న 50 జిల్లాలో ప్రకాశం జిల్లా ఒకటని తెలిపారు. వర్షం లేక కరువు కాటకాలతో అల్లాడుతున్న ప్రకాశం జిల్లాకు అన్యాయం చేయవద్దని వేడుకున్నారు. వెలుగొండ ప్రాజెక్టుని వెంటనే కేంద్రం గెజెట్లో చేర్చాలని కోరారు. మిమ్మల్ని కలిసి సమస్యను విన్నవించేందుకు మాకు సమయం కేటాయించాలని కోరుకుంటున్నామంటూ లేఖలో పేర్కొన్నారు.